मोखमीद मुसगुला गुद्दलाटेन अड़ना ये मध्य कंडुवा मार्चिन सत्यबाबू चंद्रबाबुला सर्दक बोये मोच्चटे लेदाड़दावा अल्लो सत्यपंडो मंदला अटंट मन कल आश्चर्य मैटर पार्टी स्ट्रांग संकन पे आल्ले पक्कने నీ పాత పార్టీ వాళ్ళు ఉన్నారే ఆళ్ళతోనే ఈ సావంత తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మీరు పోటీ చేశారే తెలుగుదేశం పార్టీ మీ మేనిఫెస్టోలో పెట్టారు దీన్ని బాబు కూడా హత్య అయ్యాడు ఇట అయితే కష్టం అని చెప్పేశాడు నిన్నటి కొత్త డ్రామా ఈయన వచ్చి ఫోన్ చేశారంట వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళందరూ కూడా దీని సానుకూలంగా స్పందించారంట స్పెషల్ స్టేటస్ కాకపోయినా అనఫీషియల్ గా ఇస్తామన్నట్టు చెప్తున్నారు అయ్యా మీ తాలూక ప్యాకేజ్ లక్కద్దు మీ పంపకాలు అక్కర్లేదు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక వాదా వచ్చిన కాడికి దులుపుకోవడమే రాని దాన్ని పట్టుకొని ఓగడం ఎందుకు ప్యాకేజ్ ఏమంట ఎందుకు వస్తుంది మీరోడంట ఏదో ఒకట్లేవాయా బాబు అసలే కరువు పట్టున్నారు ప్యాకేజ్ తెచ్చుకొని పంచుకోవడానిక దేనికి ప్యాకేజ్ ఇది ముందైతే రాని ఏం చేయాలో తర్వాత చూసుకుంటారు ఎవర్ని మోసం చేద్దామని ఎంతకాలం మోసం చేద్దామని రాని దాని కోసం చూడటమా ఇచ్చేది పుచ్చుకోవడమా ఏది నయమో నువ్వే చెప్పు ఎందుకు ప్రజల్లో ప్రజల చెవుల్లో ఈ పూపులు పెడతారు పెడితే పెట్టించుకోవడమే ఆళ్ల దయ ఏళ్ల ప్రాప్తం కేంద్రం పరిగణించుకోబోయినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో అడుగుతున్నాం మోడీ సంగతి తెలుసుగా మహామొండాడు గట్టిగా అడిగితే అసలీడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ వ్యాపారం తాలూకా స్వార్థంతో స్వార్థం కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకురావట్లేదు పోనీ ఎట్టా వచ్చితే పని అవుతా చెప్పు వాళ్ళకే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే ఆంధ్రుల ఆత్మాభిమానం అని చెప్పిన ఆ పార్టీ ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఉంచుకుంటే పెరిగే చాటాలి అసలు ఏం అడగకుండా మీలాగా ధర్నా చేసి వస్తే సరిపోద్దా అసలు నువ్వు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నావు అడుగుతున్నా నీ పాసు గాల నీ సరదా కోసం ఆళ్ళని అడగొట్టుకోమంటావు అలిగి బయటికి వస్తే అడగడానికి కూడా ఉండదు గడ్డి బీక్కోవాలా ముందు నువ్వు మారు నీ సరళి మార్చు బాబుని ఎట్టడం తప్పించి మీరేమన్నా చేశారా చేయగలుగుతారా ధర్నా కూసని స్వతంత్ర పోరాటం చేసినంత బిల్డప్ నూటికి 100% అవసరమైనప్పుడు ఏ కార్యక్రమాన్ని చేస్తాం తెలుగుదేశం పార్టీ లాగా అధికారం కోసం లేదా అవినీతి కోసం మాత్రం కుమ్మక్కయ్య సమస్య కానీ ఉత్తమం కాదు 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 ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఏం ఉత్తరించినట్టు అసలు ఆడికి ఎందుకు వెళ్ళినట్టు పార్లమెంట్ కాడికి పోతామంటే మిమ్మల్ని 4 అడుగులు అయినీలే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపించడానికే కదండి రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలియజెప్పడానికి సుమారు 1000 మంది వెళ్ళింది జనం చూడటానికి కాదు పని అవ్వాలంటే ఏం చేయాలో చూడండి ఒక బేసిక్ మేనర్ లో దీన్ని సాధిస్తాం నమ్మకం మాకేది ఉంది ఆ కార్యక్రమాన్ని చేస్తాం చేస్తాం ఏం చేస్తారో ఏందో మోడీని ఏమన్నా అనడానికి మీ సారికి నోరు రాదాయా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యాపారం కోసం మాత్రం ఎక్కడ కూడా రాజీ పడే సమస్య లేదు 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 వాకే కట్టప్ప మళ్ళా టెంట్ ఎప్పుడు వేస్తున్నారు ఈ 29వ తారీఖు ధన కార్యక్రమం పెట్టాం టెంట్ వేసి నిన్ను కూర్చోబెట్టే ఐడియా ఏమన్నా ఉందా ప్రత్యేక వాళ్ళు తెచ్చిన వరకు
పోరాటం ఆగదు కొనసాగుతది బాహుబలి 2 3 కలిపి చూపిస్తానంటావా